హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సునీతాస్ హౌస్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా జున్ను కూరలాగా తిన్నారా? కర్రీలాగా జున్ను మనం ఎప్పుడు స్వీట్గా చేసుకుని బెల్లమో పంచదార వేసి స్వీట్ జున్ను తింటాం. అలా కాకుండా ఈరోజు మనం దాన్ని కర్రీలా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో అయ్యే వరకు చూసి ట్రై చేయండి తప్పకుండా. దీనికి ఒక గ్లాసు జున్ను పాలు తీసుకుని దానిలో ఒక గ్లాస్ నార్మల్ మిల్క్ కలపండి. మామూలు పచ్చిపాలే ఒక గ్లాస్ కలపండి, ఈక్వల్ క్వాంటిటీ. అలా కలిపిన తర్వాత మనం తీసుకున్న వాటిని బట్టి దీనికి ఒక 3 పచ్చిమిరపకాయలు, 1 అంగుళం అల్లం, చిన్న చిన్న ముక్కలుగా అలా తరిమి తురిమి ఆ తురిమిన ముక్కల్ని దానిలో వేసేయండి పాలల్లో. అలాగే కొంచెం ఒక 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి అలా బాగా కలిపేసిన తర్వాత కుక్కర్లో పెట్టండి. కుక్కర్లో పెట్టేసి మన ఇడ్లీ వేసినట్టుకు తెలుసు కదా ఫ్రెండ్స్, వెయిటర్ పెట్టకుండా మూత పెట్టండి. ఒక 20-25 మినిట్స్కి మనకి జున్ను ఇలా రెడీ అయిపోద్ది. దీనికి మనం పలచగా చేయకూడదండి. మనకి 2-3 రోజు పాలు కొంచెం పలచగా వస్తే కూర బాగోదు. ఇది 1st డే మిల్క్ అన్నమాట. చూడండి, అది గిన్నె నుంచి కూడా మనకు రాదు. అందుకని ఫస్ట్ ఆ ఎడ్జెస్ అనేవి మనం అలా రిమూవ్ చేసుకోవాలి. గుండ్రంగా రిమూవ్ చేసిన తర్వాత అప్పుడు మనం నిలువుగాను అడ్డంగాను ముక్కలు కోయండి. ముక్కలు కోసి మీరు ఇంకా వెడల్పు గిన్నెలో కొంచెం పలచగా పోసుకుంటే అండి మందం కూడా ఎక్కువ రాదు. నేను ఇప్పుడు కొంచెం వెడల్పు తక్కువ పొడవు ఎక్కువ ఉన్న గిన్నెలో పోసాను కదా. చూడండి, ఇప్పుడు ఆ ముక్క మనకి సైజ్ ఎక్కువ వచ్చింది. మీకు కావాలంటే అంత పెట్టుకోండి, లేదంటే ఆ పీస్ మళ్ళీ మనం హాఫ్ చేసుకోవచ్చు. చూసారా, అలా అన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మనకి స్పైసీగా మసాలాతో చేస్తాం కదా, ఈ జున్ను చాలా బాగుంటుంది. ఇవాళ రేపు చాలామంది డైట్ కోసమని షుగర్ తింటలేదు, షుగర్ వచ్చిందని షుగర్ తింటలేదు, హెల్త్కి మంచిది కాదని స్వీట్ తింటలేదు కదా. అందుకని ఈ డిష్ మీరు తప్పకుండా ట్రై చేసి తిని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చూసారా ఎంత అందంగా ఉంటాయో. ఇది మీరు ఉత్తి జున్ను కూడా తినేసినా చాలా బాగుంటుంది ఇలాగా స్పైసీగా. ఇప్పుడు మనం దీన్ని ఇలా ముక్కల కోసం రెడీ ఉంచుకున్నాం కదా. ఇప్పుడు జనరల్గా మనం అన్ని కూరలు వేసినట్టే పాన్ తీసుకొని దానిలో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు వేసేయండి. దానిలో పోపు వేసేసి పసుపు అలాగే ఎండుమిర్చి కరివేపాకు తాలింపు మనం ఏమేమి వేస్తామో అన్ని ఐటమ్స్ వేసేయండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు అన్నీ వేసేసిన తర్వాత దీనికి మనకి గ్రేవీ ఉండదు కదండి, అందుకని ఉల్లిపాయ కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటే ఇంకా బాగుంటుంది మనకి. ఇది అవదు, సరిపోదు గ్రేవీ. ఇప్పుడు మనం ఈ పోపులో మళ్ళీ ఒకసారి వెల్లుల్లిపాయ, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ చిదపొద్దండి ఇలా పీసుల్లా కట్ చేయండి. ఈ మనకి పంట కింద తగులుతుంటే ఆ టేస్ట్ వేరుగా వస్తుంది దీనికి. మళ్ళీ కొంచెం అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ మనం మంచూరియాకి వేసినట్లు అనమాట, అలా వేసి ఉల్లిపాయ చూసారా నేను ఎంత తీసుకున్నానో, 1/2 లీటర్ జున్ను పాలు, 1/2 లీటర్ నార్మల్ పాలు, వాటికి అంత ఉల్లిపాయ, ఉల్లిపాయ పచ్చిమిర్చి మళ్ళీ వేయండి. దీనికి అంత పచ్చిమిర్చి టేస్ట్ చాలా బాగుంటుందండి. అలా మనం సిమ్లో పెట్టుకొని వేపుకోండి. మీరు వేగిన తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం. ఎక్కువ పట్టదండి, మనం మిరియాల పొడి ఇవన్నీ స్పైసెస్ అన్నీ వేసాం కదా, పచ్చిమిరపకాయ ఎక్కువ వేసాం, అల్లం వేసాం, వెల్లుల్లిపాయ వేసాం, ఇవన్నీ స్పైసీయే కదా, అందుకు కారం ఎక్కువ పట్టదండి మనకి. 1 స్పూన్ చాలు. 1 స్పూన్ కారం, ఉప్పు బాగా కలిపేసి ఇంకొంచెం వేగిపోతుంది కదా, ఇంకా కొద్దిగా వేగిన తర్వాత ఇంకా ఉల్లిపాయ మొత్తం మనకి కోడిగుడ్డు పొరుట్లాగా డీప్ ఫ్రై అయిపోవాలన్నమాట. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు
ముందుగా తరిమి పెట్టుకుని ఆ జున్ను ముక్కలు వేసేయండి. దానిలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదండి, దాని మూలన మళ్ళీ ఉల్లిపాయ మనకు వేగదన్నమాట, మళ్ళీ మెత్తబడిపోద్ది. అందుకని మనం బాగా డీప్ ఫ్రై అయ్యాక ఆ ముక్కలు వేసేసి సిమ్లో పెట్టండి. సిమ్లో పెడితే ఏమవుతుందంటే ఆ జున్నులో ఉన్న వాటరు ఇవాపరేట్ అయ్యేది, ఇవాపరేట్ అయిపోతుంది. సేమ్ థింగ్ ఈ ఉప్పు కారం ఈ మసాలా ఏదైతే ఉందో అది ముక్క లోపలికి కూడా వెళ్తుంది. ఎందుకంటే ఈ జున్నులో పోరసిటీ ఉంటుంది కదా, పోరస్ నేచర్ ఉంటుంది కదా, లోపలికి వెళ్తుంది అన్నమాట మనం వేసింది ఏదైనా. అలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. జున్ను ముక్కలు వేసాక మాత్రం సిమ్లో ఫ్రై చేయండి. కర్రీ రెడీ ఫ్రెండ్స్. చూసారా, దీన్ని మనం పుదీనా కానీ కొత్తిమీర కానీ ఏదో ఒకటి మీకు నచ్చిందంతా గార్నిష్ చేసుకోండి. మా వంటలు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వంటలు కావాలో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.